नमस्ते तेलंगाना तीर्थं कार्यक्रमानिकि स्वागतं। द्वादश ज्योतिर्लिंगालु कोलवुदीरिन प्रांतं सप्तनदुल संगम प्रदेशं अब्बुरपरिचे चालुक्युल कला वैभवं काकतीराजुल निर्माणालु पुरातन मध्ययुगपु आनवाळ्ळु अन्नी ओक्कचोट कलिस्ते अदे सोमशिल चारित्रक प्रदेशंगा पुण्यक्षेत्रंगा आध्यात्मिक केंद्रंगा वेलुगोंदुतुन्न तेलंगाणा तीर्थं श्रीशैलं प्राजेक्टु मुंपुकु गुरैन प्रांतालोनी देवालयालनु पुनःप्रतिष्ठिंचिन प्रदेशं सोमशिल नेटि मन तेलंगाणा तीर्थं। महबूब नगर जिल्ला कोल्लापूर मंडलम केंद्रानिकी 8 किलोमीटर्ल दूरंलो सोमशिल ग्रामं उंटुंदी। ऊरे कादु ऊरु चुट्टुपक्कल प्रकृति रमणीयंगा कनिपिस्तुंदी। तलेत्तिते तेल्लनि पोगमंचु लांटि मब्बु कम्मिन नील आकाशं కింద అక్కడక్కడ ఆకుపచ్చని చెట్లతో సింగారించుకున్న ఎర్రటి మట్టి నేల ఈ రెండింటి మధ్యలో దూరంగా ఆకుపచ్చగా కనిపించే కొండలు అలా ముందుకు వెళ్తుంటే దారికి ఇరువైపులా పచ్చని పంటలు నీటివాగుల ఆనవాళ్ళు ముందుకు సాగిన కొద్దీ మెల్లగా జీవం సంతరించుకుంటూ విశాలంగా విస్తరించి కనిపించే జలసంపద ఒడ్డున గడ్డిమేసే గొర్రెల మందలు ప్రకృతిలోని భిన్నత్వమంతా వర్ణ సమ్మేళనమంతా ఒకే దగ్గర పోగుపడిందా అన్నట్టుగా అద్భుతంగా కనిపిస్తుంది। శ్రీశైలం ప్రాజెక్టులో ముంపుకు గురైన 117 గ్రామాలలో సోమశిల ఒకటి। గ్రామం అంటే కొన్ని ఇండ్లు కొంతమంది కుటుంబాల సమూహం మాత్రమే కాదు। గ్రామం అంటే తరతరాల చరిత్రకు నిలయం పురావస్తు చారిత్రక విశేషాలకు నిలయం। అందుకే జలాశయ ప్రాంతంలో ముంపుకు గురయ్యే ప్రాంతంలో జరిపిన సర్వేలు తవ్వకాల్లో పాత కొత్త రాతి యుగాలు బృహత్ శిలా యుగానికి చెందిన ఆనవాళ్ళు తొలి మధ్యయుగపు రాతి పురాతన దేవాలయాలు ఎన్నో బయటపడ్డాయి। వాటన్నింటిని ఈ సోమశిలలో పునర్నిర్మించారు। ఇక్కడ దేవాలయం ఏర్పడడం వెనక ఓ పురాణ కథనం కూడా ప్రచారంలో ఉంది। వనవాసం సమయంలో ధర్మరాజుకు సప్తనది కూడలిలో శివలింగాలను ప్రతిష్ఠించాలని కోరిక కలిగిందట। దీని కోసం లింగాలు తెమ్మని భీముణ్ణి కాశీకి పంపిస్తాడు। అక్కడి నుండి భీముడు లింగాలు తెచ్చాడు। కానీ ఆ లోపే ధర్మరాజు వేప చెట్టును కొట్టి లింగం తయారు చేసి ప్రతిష్ఠించాడట। అలా ఎందుకు జరిగిందంటే ధర్మరాజు శివలింగం ప్రతిష్ఠించాలనుకున్న ముహూర్తానికి భీముడు లింగాలు తీసుకురాలేకపోయాడట। దాంతో ముహూర్తం దాటిపోవొద్దని ధర్మరాజు వేపలింగాన్ని ప్రతిష్ఠించాడట। ఆలస్యంగా వచ్చిన భీముడికి ఈ విషయం తెలిసి కోపంగా తాను తెచ్చిన లింగాలను విసిరేశాడట। అవి పంచేంద్రియాల్లో వస్తాయి। పంచ అంటే ఐదు స్థలాలను ఎక్కడెక్కడ అంటే సోమశిల సిద్ధేశ్వరం కపిలేశ్వరం మల్లేశ్వరం సంగమేశ్వరం ఈ పంచేంద్రియాలు కూడా నదీ పరివాహక ప్రాంతాలే। అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భీముతో చెప్తాడు భీమాని విచ్చిన లింగాలు వ్యర్థం కావు నిత్య పూజలు అందుకుంటాయని చెప్తాడు। అప్పుడు భీముడు తాను విసిరేసిన లింగాలను తనిఖీ చేసుకొనికి వస్తే అవి స్థాపితమైన లింగాలు కవర్దాయట। అలా విసిరేసిన లింగాల్లో ఒకటి ఇక్కడ కనిపిస్తుంది। ఇక్కడే కాకతీయులకు నాలుగు స్వయంభూ శివలింగాలు దొరికాయట। వాటికి మరిన్ని చేర్చి ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు। అవేంటంటే శ్రీ సోమరాధ జ్యోతిర్లింగం శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం శ్రీ శృణేశ జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం। ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల ఫలితం ఏంటంటే ఒక సామాన్యుడు ఇవల్ల తిరగలేడు కాబట్టి ఇవల్ల దర్శనం చేసుకుంటే అతను భారతదేశం మొత్తం తిరిగి ఏ ఏ జ్యోతిర్లింగాలు అయితే ఉన్నావో అవల్ల దర్శనం చేసుకునే ఫలితం వాళ్ళకు దక్కుతుంది। మెయిన్
అష్టాదశ శక్తిపీఠాలు ఎంత ప్రాముఖ్యమైనవో ద్వాదశ జ్యోతిర్లింగాలు అంతే ప్రాముఖ్యమైనవి. వాటిల్లో శ్రీశైల మల్లికార్జునుడితో పాటు ఇంకా 11 జ్యోతిర్లింగాలున్నాయి. బీహార్ చిత్రభూమిలోని విద్యానాథుడు, గుజరాత్ సౌరాష్ట్రలోని సోమనాథుడు, హిమాచల్ ప్రదేశ్ కేదార్నాథ్లోని కేదారేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్, అవంతికలోని మహాకాలుడు, మహారాష్ట్ర ఢాకినిలో ఉన్న భీమశంకరుడు, దారుకావనంలో ఉన్న నాగేశ్వరుడు, నాసిక్లోని త్రయంబకేశ్వరుడు, కృష్ణేశ్వరుడు, ఉత్తరప్రదేశ్ వారణాసిలోని విశ్వేశ్వరుడు, తమిళనాడు రామేశ్వరంలోని రామేశ్వరుడు, వీరిలోనూ మొదటివాడు సోమేశ్వరుడు, రెండోవాడు శ్రీశైల మల్లికార్జునుడు, మూడోవాడు మహాకాళేశ్వరుడు, నాలుగోవాడు ఓంకారేశ్వరుడు, ఐదోవాడు కాశీ విశ్వనాథుడు, ఆరోవాడు నాగేశ్వరుడు, ఏడోవాడు త్రయంబకేశ్వరుడు, ఎనిమిదోవాడు కేదారేశ్వరుడు, ఎనిమిదోవాడు శ్రీశైల మల్లికార్జునుడు, తర్వాత తొమ్మిదోవాడు వైద్యనాథేశ్వరుడు, పదోవాడు శ్రీరామలింగేశ్వరుడు, 11వ వాడు శ్రీ భీమలింగేశ్వరుడు, 12వ వాడు శ్రీ కృష్ణేశ్వరుడు. సోమశిలకు ప్రవేశించగానే మొదట కనిపించేది కాకతీయుల కాలంలో నిర్మించిన వెంకటేశ్వర ఆలయం. ఈ ఆలయం మొగిలిచెర్ల, ఎరుకవరంలలో గల తొలి కాకతీయ ఆలయాల్లాగే కనిపిస్తుంది. ఆలయ ద్వారబంధం, కప్పు పైభాగాల్లో ఉన్న స్తంభాల్లో గల శిల్పం కాకతీయ శైలిలో కనిపిస్తాయి. సోమశిలకు దగ్గర పడుతుంటే ఇదిగో ఇలా ఎడమ దిక్కు కనిపిస్తుంది చూడండి, ఇదే కాకతీయులు నిర్మించిన వెంకటేశ్వరాలయం. ఆలయంలో ప్రస్తుతం ఉన్న వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి విగ్రహాలు జటప్రోలు సంస్థానం వారు చెక్కించినవట. క్రీస్తు శకం 17వ శతాబ్దిలో విజయనగర శైలిలో చెక్కించారని చెబుతారు. ఈ ఆలయాన్ని దాటి ముందుకు సాగుతుంటే పచ్చటి పంట పొలాలు, దూరంగా కొండలు, వాటిని దాటగానే కనిపించే జలాశయం, నింగి నేల నీరు ఏకమయ్యి కనిపించే అద్భుత దృశ్యం, దాన్ని దాటుకుని ముందుకు పోతే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే సోమశిల దేవాలయాల సముదాయం. చుట్టూ విశాలమైన ఖాళీ స్థలం, మధ్యలో దేవాలయాలు, చుట్టూ ప్రహరి. దాన్ని దాటుకొని పోతే ఓ 1.5 కిలోమీటర్ దూరంలో ఎత్తైన చప్టామీద ఆలయాల సముదాయం స్వాగతం పలుకుతూ ధ్వజస్తంభం కనిపిస్తుంది. సోమశిల ఆలయ క్షేత్రంలో మొత్తం 13 గుళ్ళున్నాయి. వీటిలో కూడా 9 గుళ్ళు ఒకటిగా ఉంటే మిగతా 4 గుళ్ళు విడిగా కనిపిస్తాయి. ఈ ఆలయాలన్నీ శివాలయాలే కావటం విశేషం. ఈ గుడిలన్నింటిలోనూ గర్భాలయం, అర్ధమండపాలు కనిపిస్తాయి. మొదటి 3 దేవాలయాలు గర్భాలయం, అర్ధమండపం కలిగి త్రికూటాలయంగా ఏర్పడిన ఆలయాలు. ఇవి కప్పుమీద 5 అంతస్తుల కదంబ నాగర విమానంలో ఉన్న చాళుక్యులు నిర్మించిన ఆలయాలుగా చెబుతారు. అంతేకాదు ద్వారబంధాల మీద తక్కువ శిల్పకళ, గర్భాలయం పైకప్పు చదరంగా ఉండటం లాంటి లక్షణాలతో వీటిని తొలి చాళుక్య నిర్మాణాలుగా గుర్తించారు. అంటే దాదాపు 7వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయాలన్నమాట. ఇక 4వ ఆలయం 8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిందని చెబుతారు. దక్షిణాభిముఖంగా ఉన్న ఈ ఈశ్వరాలయం అర్ధమండపం మీద చక్కటి మకర తోరణం అలంకరించబడింది. అంతేకాదు వాస్తు, శిల్ప శైలి అన్నీ రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన దేవాలయంగా కనిపిస్తుంది. ఈ ఆలయాలన్నీ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయుల కాలాల్లో నిర్మించిన ఆలయాలే. అంటే దాదాపు 6-7 శతాబ్దాల నాటి నుండి 13వ శతాబ్దం వరకు నిర్మించిన ఆలయాలని పురావస్తు పరిశోధనలు తేలుస్తున్నాయి.
ఐదు ఆరు ఏడు ఎనిమిది దేవాలయాలు పదకొండు శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఆలయాలు. వీటిల్లో ఐదవ నంబర్ ఆలయంలోని సోమసూత్రం మీద మొదటి సోమేశ్వరుని శాసనం ఉంది. అయితే ఈ శాసనం నిర్మాణంలో బిగించబడి ఉండటం వల్ల శాసనంలో ఏముందో అంతగా తెలియదు. తొమ్మిదో ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో కాకతీయులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం ముందు కాకతీయ ప్రతాపరుద్రుడికి చెందిన రెండు శాసనాలు కనిపిస్తాయి. ఇక పది పదకొండు పన్నెండు దేవాలయాలు కాకతీయుల తరువాత కాలంలో నిర్మించారు. వీటిల్లో పది పన్నెండు దేవాలయాల మీద విమానాలు పడిపోయాయి, కానీ పదకొండవ నెంబర్ దేవాలయం విమానంతో కనిపిస్తుంది. ఇక పదమూడో దేవాలయాన్ని క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయ పునర్నిర్మాణ సమయంలో లలితాదేవిని శ్రీచక్రంలో సహా ప్రతిష్ఠించారు. సోమశిలలో మొత్తం ఆరు శాసనాలున్నాయి. ఇవి క్రీస్తు శకం 1055 నుండి 1297 సంవత్సరాల మధ్యకాలంలో కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, వారి సామంతులు, ఆయా పాలకులు చెక్కించిన శాసనాలు. వీటిలో ఆలయ ప్రాశస్త్యం, చెక్కించిన వారి వివరాలతో పాటు ఆ శాసనం దాన శాసనమా లేక మరేదైనానా అని చెప్పే వివరాలు ఉన్నాయి. శాసనాలతో పాటు ఈ ఆలయంలో మండపాలు ప్రత్యేకమైనవే. ఎనిమిది ఆలయాలను కలుపుతూ 32 స్తంభాలతో పెద్ద మంటపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని మొత్తం ఒకేసారి కాకుండా 7వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు వివిధ దశల్లో నిర్మించారట. ఇందులో గుర్రం అడుగుల గుర్తులున్న స్తంభాలు, అనేక కోణాలతో కనిపించే పట్టాలు, కలశం, ఘటం, ఫలక, పద్మం ఉన్న అనేక స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీటిల్లో ఫలకాపద్మం గుర్తులున్న స్తంభాలున్న మండపాలు మాత్రమే కాకతీయుల కాలంలో నిర్మించినవి. ఈ దేవాలయాల మీదున్న శిల్పాలను బట్టి కూడా అవి ఏ కాలంలో నిర్మించబడినవో గుర్తించారు. అలా రెండో నంబర్ దేవాలయం ద్వారాల మీదున్న వాస్తుశిల్పం మొదటి చాళుక్యుల కాలం నాటిదట. ఈ గడప ముందర కనిపించే శంకు, పద్మం గుర్తులు, ద్వారాల మీదున్న కలశాలు అన్నీ ఆ కాలం నాటివేనట. ఇక్కడ కనిపిస్తున్న ఈ దేవాలయం పైనున్న ద్వారపాలకులు, ముందరి తోరణాల మీదున్న కోతి ఋషుల బొమ్మలు రాష్ట్రకూట శైలిలో నిర్మించబడ్డాయి. ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆలయాల్లో కళ్యాణి చాళుక్య ద్వారపాల శిల్పాలు, ఎనిమిదవ దేవాలయం ముందు మంటపంపై కప్పు మీద వాహనాల్లో ఉన్న దిక్పాలకులు, నటరాజ శిల్పాలన్నీ 8-9 శతాబ్దాలకు చెందిన చాళుక్య రాష్ట్రకూట శైలికి ప్రతిబింబాలట. ఇక 7వ ఆలయం ముందరి మంటప స్తంభాల మీదున్న త్రిమూర్తుల ప్రతిమలు కాకతీయ శైలిలో చెక్కబడ్డాయట. 9వ ఆలయపు స్తంభాల మీద విష్ణుశర్మ రచించిన పంచతంత్ర కథలున్నాయి. ఇంకో స్తంభం మీద మహాభారత యుద్ధంలో రథం మీదున్న కృష్ణార్జునుల శిల్పాలు చక్కగా కనిపిస్తాయి. సోమశిల ఆలయ దర్శనం భక్తి, ముక్తులతో పాటు ఎంతో చారిత్రక, పురావస్తు విజ్ఞానాన్ని అందిస్తుంది. ఈ ఆలయాలన్నింటిలోనూ మరో విశిష్టత కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లు చూశారా? ఇవి ప్రతి ఆలయంలోనూ గోడల నిండా అంకెలు అంకెలుగా కనిపిస్తాయి. దీనికి కారణం ఉంది. ఈ ఆలయాలను ముంపు ప్రాంతాల నుండి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి తవ్వెప్పుడు గుర్తు కోసం ఇలా అంకెలు వేశారు. ఇవి ఇప్పటికీ అలాగే కనిపిస్తాయి. చాళుక్యుల నిర్మాణాలు ఇక్కడ కాదండి, ఒక 1/2 కిలోమీటర్ కిందికి. ఎప్పుడైతే శ్రీశైలం డ్యామ్ కట్టినరో ఇది ముంపున గురి కాబడింది. దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు టేకప్ చేస్తూ 1979 రీఎస్టాబ్లిషన్ అంటే పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇది అందుకని ప్రతి రాయి మీద నెంబర్స్ ఉండేది చూడండి, ఆ ఎట్లా ఉన్నదో
అదే విధంగా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అన్ని చారికిలే కాకతీయులవే ఎక్సెప్టెడ్కి వచ్చినాక ఒక పారస్ బండలు మార్చింది అంతే. ఇది దేవాలయం కాదండి, దీని పుణ్యక్షేత్రము అంటారు. పుణ్యక్షేత్రం అంటే ఏంటంటే మన పాదం ఎప్పుడైతే ఇక్కడ ముహూర్తమో పాప ప్రక్షాళన కావింపబడేది పుణ్యక్షేత్రం అండి. ఈ ఆలయానికి ఈ గ్రామానికి ఉన్న మరో ప్రత్యేకత నదీ సంగమం. ఎక్కడైనా సరే రెండు నదులో మూడు నదులో సంగమించే ప్రదేశాలు కనిపిస్తాయి, కానీ ఇక్కడ సప్త నదులు అంటే ఏడు నదులు సంగమించే కూడలి కనిపిస్తుంది. అందుకే పుష్కరాల సమయంలో ఈ ప్రాంతానికి భక్తులు పోటెత్తుతుంటారు. మహబూబ్ నగర్ జిల్లా కూడలి దగ్గర కృష్ణానదిలో తుంగభద్ర కలవడంతో దీన్ని కూడలి సంగమేశ్వరంగా పిలుస్తారు. సోమశిల ప్రాంతంలో కృష్ణానది సంగమేశ్వరంలో వేరే నదులతో పాటు భవనాశిని నది వచ్చి చేరడంతో దీన్ని సప్తనదీ సంగమ స్థానం అంటారు. అలా ఇక్కడ ఘటప్రభ, మలప్రభ, భీమరథి, తుంగ, భద్ర, భవనాశిని అనే నదులు కృష్ణానదితో కలిసి సప్తనదీ సంగమంగా పవిత్రమైన తీర్థక్షేత్రంగా మారింది. ఇక్కడ నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామికి అభిషేకాలు నిత్యాభిషేకాలు ఉంటాయి. అమ్మవారికి కుంకుమార్చనలు శుక్రవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది. శివరాత్రి రోజు 7 డేస్ ఒక 10 డేస్ ఇక్కడ జాగరణ ఉంటుంది. తర్వాత శివభారత కళ్యాణం ఉంటుంది. అదే నైట్ తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల మధ్యలో శ్రీ లలితాసోమేశ్వరుల వివాహం కూడా జరుగుతుంది. ఇక్కడ మూడో రోజు తేరు గుంజడం, 4వ రోజు పల్లకి మూత, 5వ రోజు పెద్ద మంగళాటతో ముగిస్తుంది. పుష్కరాలు చాలా ఘనంగా జరిగినాయి. లక్షల మంది వచ్చిండ్రు. ఈ శివాలయాల సముదాయంలో ఆంజనేయుడి ఆలయం, లలితాదేవి ఆలయాలతో పాటు ఆలయ సముదాయాల వెలుపల చెట్టు కింద పుట్ట నాగదేవత విగ్రహాలు కనిపిస్తాయి. ఇక గుడికి కాస్త దూరంలో పుష్కర ఘాట్ సమీపంలో గంగమ్మదేవి ఆలయం కనిపిస్తుంది. దేవాలయం వెలుపల నిలువెత్తు గంగమ్మ విగ్రహం, దాని కింద దీపాలు వెలిగించే భక్తులు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా తప్పక దర్శించుకోవాల్సిన ప్రదేశంగా మార్చేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు చూశారా? ఇవి శతాబ్దాల చరిత్ర కలిగినవి. ఇందులో శిల్పాలు, శాసనాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సోమశిల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తవ్వకాల్లో దొరికినవే. దాదాపు 7వ శతాబ్దకాలం నాటి శిల్పాలు, శాసనాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటితో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది పురావస్తు శాఖ. చుట్టూ కొండలు, కొండల మీద పచ్చిక బయళ్ళు, దట్టమైన అడవులు, కొండల మధ్య నుండి ప్రవహించే కృష్ణమ్మ, ప్రకృతిలోని అందాలన్నీ కలబోస్తే సోమశిల అవుతుంది. నల్లమల అటవీ ప్రాంతం శైవక్షేత్రాలకు నిలయం. ఈ ప్రాంతంలో ఉన్న సోమశిల ప్రకృతి ప్రసాదిత అందాలకే కాకుండా లలితాంబికా సోమేశ్వరులు వెలిసిన ఒక దివ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలు కొలువైన పుణ్యక్షేత్రం. ఇది ఇవాల్టి తీర్థం. వచ్చేవారం మరో తీర్థంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.